ఆ టనల్ క్రాస్ చేశా. నో వే, వాడు మనల్ని పట్టుకోలేడు. ఎలాగో తప్పించుకున్నా, అది చాలు. కానీ వాడెందుకు మనల్ని ఇలా ఫాలో అవుతున్నాడు? ఎవరై ఉంటారు? నందన్, మనం వెళ్ళే దారి కరెక్టేనా? సుమా చెప్పిన దాని ప్రకారం టన్నెల్ తర్వాత వచ్చే మెయిన్ రోడ్ ఇది. థ్యాంక్ గాడ్, ఇప్పుడైనా మనం లేట్ చేయకుండా త్వరగా రీచ్ అవుతాం. హోప్ఫుల్లీ. నందన్, అటు చూడు. ఏంటి అది? వాడే కదా. ఓ షిట్, శివు వాడు ఆ రూట్ లో ఎలా వచ్చాడు? శివు దేవుడా, మనం ఇప్పుడు ఏం చేయాలి? మన ఇక్కడికి వచ్చేందుకు మనకి రోడ్ దొరకాలి. ఫాస్ట్ గా పోనీ, లేదా వాడు మనల్ని ముందుకు వెళ్ళనివ్వడం. ఫాస్ట్ గా పోనివ్వు, ఫాస్ట్. నీకే కాలేదుగా రాధిక. మళ్ళీ ఇరుక్కుపోయాం నందన్. ఇక్కడ ఎలా కనెక్షన్ రోడ్ ఉందని అసలు వాడికి ఎలా తెలుసు? ఆ రోడ్ మెయిన్ రోడ్కి కలుస్తుంది, అది వాడికి తెలుసు. రాధిక, ఇది దుర్గాదాస్ కాదు. మరి ఇంకెవరు? గిరి. వాడు ఇలా చేసేవాడి, కన్ఫర్మ్ అది. మీకు సడన్ గా ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనకి ఇలా యాక్సిడెంట్లు ఏమైనా అయితే దానివల్ల ప్రయోజనం కేవలం వాడికే ఉంది, మనకి ఇవ్వాల్సిన పేమెంట్ ఇవ్వక్కర్లేదు కదా. అంత ధైర్యం గిరికి లేదనుకుంటా. గిరికి లేకపోవచ్చు, కానీ అష్రఫ్ ఉన్నాడు కదా. ఒక్క అవకాశం కోసం వెయిట్ చేస్తున్న వాడిని గిరి యూజ్ చేసుకుని ఉంటాడు. ఇది కన్ఫర్మ్గా గిరి, నాకు తెలుసు. నందన్, అదిగో వాడక్కడ. నేను చూశాను. వాడిని వెళ్ళనివ్వండి, మనం మెల్లగా వెళ్దాం.